లక్ష్యం ఉన్నవాడు లక్ష్యం కోసం పనిచేస్తాడు. ఏ లక్ష్యం లేనివాడు లక్ష్యం ఉన్నవాడి కోసం పనిచేస్తూనే ఉంటాడు. ప్రతి మనిషికి సొంత లక్ష్యం ఉండాలి. వాటిని సాధించుకునే క్రమంలో తమ బలాలేంటో బలహీనతలేంటో తెలుసుకోవాలి. ఇందుకోసంగా సొంత బలాలు బలహీనతలు తెలుసుకోవడానికి ఓ పద్ధతి ఉంది. అదే స్వాట్ అనాలిసిస్. ఇందులో ఎస్ అంటే స్ట్రెంగ్త్, మీలోని బలాలేంటో ఎస్ అనే అక్షరం చెబుతుంది. ఓ పేపర్ తీసుకొని మీలోని బలాలేంటో ఆ పేపర్పై రాయండి. డబ్ల్యూ అంటే వీక్నెస్, మీలోని బలహీనతలను కూడా మరో పక్క రాయండి. ఓ అంటే ఆపర్చునిటీస్, ఏదన్నా సాధించాలనుకున్న క్రమంలో మీకున్న అవకాశాలేంటో రాసుకోండి. ఇక చివరి అక్షరం ట్రెడ్స్, మీకు అనుకోకుండా వచ్చే అవాంతరాలేంటో వాటిని ఎలా తొలగించుకోవచ్చో ఆలోచించండి. ఈ స్పాట్ అనాలిసిస్ బాగా చేస్తే మీలోని బలాలు బలహీనతలు మీకు అర్థమవుతాయి. అప్పుడు మీరు ఏ రంగంలో సాధించగలరో మీకు క్లారిటీ వస్తుంది. ఈ స్పాట్ అనాలిసిస్ను ఆధారంగా చేసుకుని మీ లక్ష్యాలను ఏర్పరచుకోండి. మీ లక్ష్యాన్ని మీరు తలుచుకున్నప్పుడల్లా అది మిమ్మల్ని మోటివేట్ చేసే విధంగా ఉండాలి. మిమ్మల్ని మీ లక్ష్యం విజయం వైపుగా తీసుకువెళ్లే విధంగా ఉండాలి. దానికి తగిన కృషిని యాడ్ చేస్తే మీరు అనుకున్నది సాధించవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 21 డేస్ లైఫ్ చేంజింగ్ ఛాలెంజ్లో 16వ రోజు. గత టాస్క్లన్నింటిని మీరు ఎంతో విజయవంతంగా పూర్తి చేస్తున్నారని అనుకుంటున్నాను. టుడే టాస్క్, మీ డే షెడ్యూల్ను మీ గోల్ను ఓ పేపర్పై రాయండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మీ ఉన్నతికి పనికిరాని పనులు చేయడం మానేయండి. ఈరోజంతా సంతోషంగా ఉండండి. మీరు చదువుతున్న బుక్ను కంటిన్యూ చేయండి. విజువలైజేషన్ టెక్నిక్ను పాటించండి. మీ లక్ష్యాన్ని సాధించడం కోసం కృషి చేయండి. గ్రేట్ మార్నింగ్ టు ఆల్. బాయ్.